మూడు నెలల పాటు జబ్బు తగ్గాలంటే తినకుండా ఆగాల్సినవి కూడా కొన్ని ఉన్నాయండి, ఒక ఐదు ఉన్నాయి. వాటిని ఒక మూడు నెలలు ఆపేయండి. మూడు నెలల తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఏమంటామంటే ఎంత అయ్యా అంటే నాకు 50 ఏళ్ళు అంటారు కదా, 50 ఏళ్ళు తిన్నారుగా మూడు నెలలు ఆపలేరా, పెద్ద విషయం కాదు కదా, జబ్బు తగ్గాలిగా ముఖ్యం. మూడు నెలలు ఆపండి. ఏంటది? మాంసం తినకండి, గుడ్డు తినకండి, చేపలు తినకండి, చింతపండు తినకండి, పాలు తాకండి. ఈ ఐదింటిని ఒక మూడు నెలలు ఆపుకోండి, తర్వాత మీ ఇష్టం. అంతకుముందు తినలేదా ఏంటి, మళ్ళీ తిందరు కానీ మూడు నెలలు మాత్రం తినకండి. మూడు నెలలు ఏంటి గెట్టు అంటే ఎంత పెద్ద జబ్బు అయినా తగ్గడానికి కనీసం మూడు నెలలు టైం తీసుకోకుండా 5 రోజులకు 10 రోజులకు తగ్గట్లేదండి. కాబట్టి కనీసం 3 రోజులు గ్యాప్ తీసుకోండి, అవసరమైతే 4 నెలల గ్యాప్ తీసుకోండి. ఇది విషయం, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, అంటే ఇది తినొద్దు ఇది తిను అని ఒకళ్ళని ఇంకొకళ్ళు డిక్టేట్ చేయకూడదు కానీ, కానీ కొన్ని చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకు మనం చెప్పుకొని తీరాల్సిందే. ఏంటవి అంటే, ఈ సమాజంలో ఫుడ్ బిజినెస్గా మారిపోవటం వల్ల, హెల్త్ బిజినెస్గా మారిపోవటం వల్ల, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ రావడం వల్ల ఏమైపోయామంటే ఎంట్రక నుంచి గూరదాకా బిజినెస్ అయిపోతాం. ఆ కండిషన్ రావడానికి వాళ్ళు వీలుగా ఏం చేశారు, అన్నం పళ్ళెంలో విషయాలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరో అడగండి, వాటిని అన్నం పళ్ళెం దాకా కాదు ఇంటి గుమ్మం దాకా కూడా రానియకండి. మిత్రులారా, మీరు ఒక్కొక్కళ్ళు విడివిడిగా రూమ్లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం అందరికీ కలిపి ఇక్కడ ఏం చేస్తానంటే 15 రోజుల డైట్ ప్లాన్ చెప్తాం, వినండి. విన్న తర్వాత దాన్ని ఇంటికి వెళ్ళి ఆ 15 రోజులు పాటించండి. పాటించి రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ తీసుకుని రండి. వచ్చి పర్వాలేదు కాస్త తగ్గింది కానీ ఇంకా ఇబ్బందిగా ఉందండి అనండి, అప్పుడు ఏం చేద్దామంటే అని సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. అది తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు పాటిస్తారు మీకు ఏ ఫలితం రాదు, నేను చెప్పినంతా చేస్తారు కానీ ఏం ఉపయోగం ఉండదు. ఉపయోగం లేదనకండి, ఉపయోగం లేకపోతే లే వచ్చి ఉపయోగం లేదని చెప్పండి. ఇది పాటించామండి మాకేం మంచి జరగలేదు ఎందుకు అని అడగండి. అడిగితే ఎక్కడ పొరపాటు పడ్డాం, ఇంకా ఏం చేయాల్సింది ఆలోచించుకుందాం. అలా కాకుండా చేసాం కానీ ప్రయోజనం లేదని అనుకున్నారనుకోండి, ఎందుకంటే అక్కడ వింటాం చేసామండి ఏం ఉపయోగం, ఏం ఉపయోగం అన్నారో మళ్ళీ ఏం చేయాలి, మరి జబ్బు తగ్గలేదుగా ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ అదే దారి, అదే దారి. ఇప్పటికి చాలా అయింది, సంవత్సరాలుగా మనకు అదే దారి. ఆ దారితో ఏమైంది, షుగర్ తగ్గిందా లైఫ్ లాంగ్ వేసుకోమని చెప్పలా, థైరాయిడ్ తగ్గిందా లైఫ్ లాంగ్ వేసేసుకోమని చెప్పలా, గర్భసంచి తగ్గిందా సమస్య కోసి కుక్కకేద్దామని అడగలా. మనకి ఇదే దారి, కష్టపడదాం, చేసుకుందాం, ప్రయత్నం చేసుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం, శుభ్రంగా ఉందాం. జబ్బు వద్దు, వాళ్ళ హాస్పిటల్ వద్దు, మన ఇల్లు హాస్పిటల్, వంటగది మందుల షాపు, తినే ఫుడ్ మందు మన అమ్మ డాక్టర్. అమ్మ డాక్టర్ ఎక్కడ అనకండి, అమ్మ హౌస్ వైఫ్ అనకండి. ఏంటో ఆ హౌస్ వైఫ్ ఆ పదం నచ్చట్లే నాకు అసలు. నువ్వేం ఇంజనీరు, నువ్వేమో టీచర్వి లెక్చరర్వి, అమ్మేమో హౌస్ వైఫా. ఆవిడ కూడా ఏం చేస్తుందంటే ఇదేదో విలువైన తట్టుంది అనుకొని, ఎక్కడ అమ్మ నువ్వేం చేస్తున్నావంటే నేను హౌస్ వైఫ్ అంటుంది అమ్మ కూడా. అమ్మ హౌస్ వైఫ్ కాదు, హౌస్ వైఫ్ ఏంటి, అదో పిచ్చి మాట. అమ్మ డాక్టర్, అమ్మ డాక్టర్ అంతే. మీ అమ్మ ఏం చేస్తున్నా, మా అమ్మ డాక్టర్ అండి అనండి. కన్నది ఆవిడే, పెంచుతుంది ఆవిడే, రేపు జబ్బులు లేకుండా మనల్ని కాపాడేది కూడా ఆవిడే, తినే ఫుడ్ ఏమందు. దీనికి ఈ 15 డేస్ డైట్ ప్లాన్ సరిపోద్ది, చేసి రండి. ఓకేనా చెప్పనా? అయితే చెప్పేస్తే మరి అన్నీ మాకు గుర్తుంటాయా? మీకు గుర్తుంటాయి. నాకెట్లా నమ్మకం అంటే, మీరు వచ్చిన వాళ్ళలో సగం మందికి పైగా అసలు వాటిని వీడియోలో చూసి వచ్చింటారని నా డౌట్. నేను 15 డేస్ ఏం చెప్తాడు, నీళ్ళు తాగమంటాడు, జ్యూస్ తాగమంటాడు, పళ్ళు తినమంటాడు ముందే చూసే సరేలే వెళ్దాం పదా అని వచ్చారు కాదా? కాబట్టి మీరు ఇంక మర్చిపోయేది ఎక్కడిది? మళ్ళీ ఇప్పుడు నేను చెప్తాను, పైగా అవన్నీ ఓన్లీ 10 పాయింట్సేనండి, 10 పాయింట్సే. కాబట్టి మర్చిపోటాకేం లేదు, ఈ నీళ్లు తాగండి, జ్యూస్ తాగండి, పళ్ళు తినండి అనే దాన్నే ఒక సీక్వెన్స్లో 10 పాయింట్గా మార్చాము. 10 పాయింట్సే కాబట్టి మీరు మర్చిపోరు, గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ఒకవేళ పొరపాటున ఈ మీటింగ్ లాగా ఉంది, ఇది పర్సనల్గా మాట్లాడుతున్నట్టుగా లేదు కాబట్టి పొరపాటున మైండ్ డైవర్ట్ అయ్యి ఒక పాయింట్ ఏదైనా మిస్ అయితే ఏమి ఇబ్బంది లేదు, అన్ని ప్రింట్ చేయించాం, షీట్ మీద 10 పాయింట్స్ రాసి ప్రింట్ చేయించాం, అది పట్టుకెళ్ళిపోండి. ఇంక రిస్క్ ఏముంది? ఇంక సమస్యల్లో ఎక్కడొస్తుందంటే వినడంలో కాదు, గుర్తుపెట్టుకోవడంలో కాదు, చేయడంలో. చేయడం ఎందుకంటే ఈ మాత్రపు మాటలు టీవీలో ఎంతమంది చెప్తున్నారో, వాళ్ళు భలే చెప్తున్నారు, ఎంత బాగా చెప్తారంటే మాటల్లో కూడా పదాలు పదబంధాలు మధురంగా మాట్లాడుతూ ఎంత ఇష్టంగా చెప్తున్నారో, మరి మనం చేస్తున్నామా? అదే ఇష్యూ అండి. ఎవరు చెప్పారు, ఎంత మంచిగా చెప్పారు, ఎంత మొరటుగా చెప్పారు విషయం కాదు, ఎంత నిజం చెప్పారు విషయం కాదు, అది మనం చేసామా లేదా అది మాత్రమే విషయం. అంతే, చేస్తే ఫలితం వస్తుంది, చేయకపోతే మనం అక్కడే ఉంటాం. ఓకేనా? చేయండి.
నేను చెప్తున్నాను వినండి. సూటిగా మీకు 15 రోజుల డైట్ ప్లాన్ చెప్తాను. మీకు డౌట్స్ వస్తే మళ్ళీ అడుగుదురు కానీ, నేను మాట్లాడేస్తాను 5 నిమిషాలు చెప్పేస్తాను. చెప్పిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే మీరు అడుగుదురు కానీ. మరి పర్సనల్గా మాట్లాడటం లేదా? ఎందుకు లేదు? ఇప్పటి నుంచి రాత్రి ఎట్లయితే 1:30కి లాస్ట్ పేషెంట్ని చూసి వెళ్ళి పడుకున్నాను, ఇప్పుడే అంతే. అర్ధరాత్రి అయినా ఇబ్బంది లేదు, ఇక్కడే కూర్చుంటాను. మీకు ఇలా ఎందుకు చెప్పానంటే, ఎంతెంత దూరాల నుంచి వస్తున్నారు? నేనైతే వెళ్ళను, వెళితే వెళతానేమో కానీ ఇంతసేపు కూర్చోను. పొద్దున్నుంచి రాత్రి 3 కూర్చుంటానా ఆయన కలవడం కోసం? ఏంటి అవసరంలా? హాస్పిటల్స్ అట్లా ఉండకూడదు. ఎందుకు అట్లయినాయి అంటే, ఇలాంటి సెంటర్స్ మనకు అనేకం లేకపోవడం వల్ల ఏమైందంటే, అంత ఎలా మందులా ఎలా అనేసరికి ఇబ్బంది వచ్చి ఎవరినో ఒకళ్ళు మంచి మాట చెప్పారంటే వచ్చేస్తున్నాం అంతే. కానీ నిజానికి రావాల్సిన పనిలే. ఎవరింటో ఆళ్ళం చేసుకోవడం, ఎవరికోవడం శుభ్రంగా ఉంటాం, ఎవరికైనా తగ్గితే ఏం చేయాలంటే పక్క వాళ్ళు చెప్పుకుందాం. మనళ్ళే వాళ్ళు మనళ్ళే చెప్పుకొని బాగు చేసుకుందాం. ఇది పద్ధతి. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిద్దా? మీకు ఇప్పుడే ఒకళ్ళిద్దరు లేచి చెప్తారేమో నాకు డౌటే. చూద్దాం, నేను మాట్లాడిన తర్వాత ఆ ప్రయోగం కూడా ఇక్కడ సాధ్యమైద్దేమో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు పొద్దునే లెగ్గాని ఏ జబ్బున్న ఉండనియండి, మోకాళ్ళ నొప్పి ఉండని, షుగరే ఉండనియండి, మా అందరికీ చెప్తున్నాను. పొద్దునే లెగ్గాని ఒక 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. 1 గంట గ్యాప్ తీసుకుని మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఇక్కడ ఏంటంటే గోరువెచ్చటి ఎందుకు? ఎందుకంటే చలిగా ఉంది కదా, మొన్నటిదాకా వాన, ఇప్పుడు చలి, దగ్గు, జలుబు, ఇబ్బంది పడుతున్నారుగా పిల్లలు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఉబ్బసమో ఆయాసమో సైనసో ఉన్నవాళ్ళు ఇంకెంత రిస్క్ అవుతారు చల్లటి నీళ్ళు తాగేసి? అందుకే కాస్త గోరువెచ్చగా తాగండి. గోరువెచ్చగా తాగితే ఇంకొక ఫలితం కూడా ఉంది. ఏంటి? లోపలికి వెళ్ళిన నీళ్లు చల్లగా ఉండే బ్లడ్లో కలవవు. బ్లడ్ హీట్కి సమానంగా హీట్ అయిన చుక్క మాత్రమే బ్లడ్లో కలుస్తుంది. మీరు గోరువెచ్చటి తాగారనుకోండి, ఇవి తేలిక బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ డ్యూటీ ఏంటి? సెల్స్లో ఉండేటువంటి కెమికల్ వేస్ట్ని క్లీన్ చేసి మనల్ని లోపల స్నానం చేయించడం అనే పని ఆ నీళ్ళు చేస్తాయి. పొద్దున్నే స్నానం చేస్తామా లేదా, మళ్ళీ సాయంత్రం వెళ్ళి చేస్తామా లేదా, ఎందుకు చేస్తామంటే బయట నుంచి అంతా మురికి పడుతుంది కాబట్టి స్నానం చేయాలి, తప్పదు. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఇప్పుడు నేనే అనేసాను చూడండి, బయట నుంచి మురికి పడుతుంది కాబట్టి అని. మీరు గట్టిగా అడిగారనుకో నా దగ్గర ఆన్సర్ లేదు. బయట నుంచి మురికి పడింది అయ్యా, నీ మీద బారు షర్ట్ వేసావుగా తెల్లగా, లోపల బనీనేసావుగా, మరి ఇంకా బయట నుంచి వచ్చి మట్టి పడిందా నీకు? పడలేదే. మరి నేను పొద్దున స్నానం చేస్తే సాయంత్రం కూడా చేస్తా, ఎందుకని? మురికి పట్టింది కాబట్టి. ఆ మురికి ఎక్కడిది? బయట నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చింది? మీరు గమనించండి. అంటే నిజానికి శరీరంలో ఏర్పడేటువంటి మురికిలో 90% మురికి బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచి వచ్చేదే. అందుకే మీరు ఎన్ని మడతలేసి ఇట్లా పెట్టినా సాయంత్రానికి లోపల చెమట వస్తుంది, మురికి వస్తుంది, అది శుభ్రం క్లీన్ చేయాల్సిందే. ఎక్కడదా మురికి? లోపలది, బయటది కాదు. అలా బయట మురికి లోపల మురికి బయటకు వస్తేనే 2 సార్లు స్నానం చేయకపోతే చిరాగ్గా ఉందే. మరి ఆ మురికి లోపల అంతే పెరిగిపోయి ఉంటే లోపల సెల్స్కి ఇంకా ఎంత చిరాగ్గా ఉండి ఉంటుంది జీవకణాలకి? ఆ మురికంతా అలాగే ఎక్యుమిలేట్ అయితే, ఎక్యుమిలేట్ అయిన ఫారెన్ మెటీరియల్స్ వల్ల డిసీజెస్ రావా? అంటే డిసీజెస్ కారణాన్ని మనం ఎక్కడ ఎత్తుకుతామంటే, బ్యాక్టీరియా వల్ల జబ్బులు వస్తాయా, వైరస్ వల్ల జబ్బులు వస్తాయా, శిలీంధ్రాల వల్ల జబ్బులు వస్తాయని ఎత్తుకేమనుకో. ఇప్పుడు ఆ సైన్స్ అన్న మైక్రోబయాలజీ అంతా చదవాలి మనం. చదివి మళ్ళీ అది సరిపోదు. ఆ ఫార్మకాలజీ అంతా చదివి దేనికి ఏం మందా, ఇదంతా మన వల్ల ఏ పని కాదు. ఎందుకు అంత అవసరంలా? శుభ్రంగా లోపల మురికి పేరుకోవద్దు అనుకున్నాం అనుకోండి, ఇది మనకు అర్థమైంది. పేరుకోకుండా ఉండడానికి వీలైనటువంటి మెథడ్ ఏముంది? నీళ్ళు ఉన్నాయి. శుభ్రంగా పొట్ట నిండా నీళ్ళు తాగేస్తాం. 10 మినిట్స్ బాడీ హీట్కి సమానం హీట్ అవుతాయి. 10 మినిట్స్లో నెగిటివ్ బ్యాక్టీరియా ఫిల్టర్ అవుతుంది. మరో 10 మినిట్స్లో జీర్ణకోశపు గోడలు పీల్చేసి బ్లడ్లో కలిపేస్తాయి. బ్లడ్లోకి వెళ్ళిన ప్రతి చుక్క ప్రతి జీవకణంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మురికిని కడిగి కిడ్నీ దగ్గర ఫిల్టర్ చేసుకొని యూరిన్ బ్లడర్ ద్వారా మురికంతా బయట పారిపోచేస్తుంది, లేదా చెమట ద్వారా మురికిని బయటకు పంపించేస్తుంది. ఎంత క్లీనింగ్ మెథడ్, అద్భుతమైన క్లీనింగ్ మెథడ్. అంటే బయట మురికి కడగటాకైన నీళ్లే, లోపల మురికి పడితే కూడా కడగటాకి ఉన్నది నీళ్లే. అంతేగాని లోపల మురికి కడగటానికి మందులు, టానిక్లు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ కాదు. నీళ్లు అద్భుతమైన మందు. నేచర్ ఇచ్చిన, అమ్మిచ్చినటువంటి స్తన్యం, ప్రకృతి మాత మనకిచ్చిన స్తన్యం ఏంటి? మంచినీళ్ళు. ఎక్కడ తేవాలి? మన బావిలో నీళ్లే. బావిలో నీళ్ళ ఎందుకు? అమ్మ తోడి బిందెలో పోసింది, మన బిందెలో నీళ్లే, ముంచుకొని తాగు చాలు, అద్భుతమైన మందు. అందుకోసమే పొద్దున్న లెగ్గని 2 గ్లాసులు, 1 గంట గ్యాప్ తీసుకొని 2 గ్లాసులు చాలా కాపాడుతాయి మిమ్మల్ని, దృష్టిలో పెట్టుకోండి. అలాగే టిఫిన్ చేయడానికి 1/2 అవర్ ముందు 1 గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి మరొక గ్లాస్ జ్యూస్ తాగండి. ఎందుకు జ్యూస్? జ్యూస్ ఎందుకంటే జబ్బు తగ్గాలన్నా, లోపల రిపేరింగ్ ప్రాసెస్ నడవాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మైక్రో న్యూట్రియంట్స్ అవసరం అనే మాట వింటుంటామా లేదా?
ఆ చెట్లకు కొడుతుంటారు కదా విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ అని, అవన్నీ మనకు కావాలా వద్దా? అవన్నీ ఎక్కడుంటాయి? అన్నంలో ఉండవు. అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అవి బలమిస్తాయి, పంజేటకు కావాల్సిన బలమిస్తాయి. కానీ మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వలేవు. అవి ఎక్కడుంటాయి? వీటిలోనే ఉంటాయి, కూరగాయల్లో, ఆకుకూరల్లో, పళ్ళల్లో, వీటిలో ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? మార్నింగ్ ఓ గ్లాస్ జ్యూసు, ఈవినింగ్ ఓ గ్లాస్ జ్యూస్ ద్వారా ఏవైతే తక్కువయ్యాయో, తక్కువైన అన్నింటినీ మైక్రోన్యూట్రియంట్స్ మీకు ఇచ్చినట్టయితే, తోటకి మైక్రోన్యూట్రియంట్స్ కొడితే అది ఎట్లయితే నవనవలాడుతూ పెరుగుతుందో మనం కూడా శుభ్రంగా ఉంటాం. దానికి మంచి మార్గం ఏంటి? చెట్టుకైనా అదే పద్ధతి, మనిషికైనా అదే పద్ధతి. ఓకేనా? చెట్టుకైతే మనమే వేసేయచ్చు, మనిషికి మాత్రం కార్పొరేట్ హాస్పిటల్కి పోయి 5,000 కట్టాలని ఏం రూల్ లేదు. ఏం చేయండి? పొద్దున్న గ్లాస్ జ్యూస్, సాయంత్రం గ్లాస్ జ్యూస్.